Hi friends, welcome to Subha and me foods bvrm. Heroes name me chupin chupin recipe and tante pillal kento istamaina jam swiss roll. It inclone bakery style and to easy ga taste ga prepare cheskali video lo chuddam. Alagi swiss roll ni manam pan meda prepare cheskalo chuddam. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఒక ఎగ్ వేసుకోవాలి. దీనిలో 3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. అలాగే 3 స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుని దీన్ని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో 3 స్పూన్స్ మైదా వేసుకోవాలి. అలాగే పించ్ బేకింగ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీన్ని వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్స్ పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాక పాన్ పెట్టుకుని దానిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దీన్ని పాన్ మాత్రం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసుకుని ఒక నైఫ్తో చెక్ చేసుకోవాలి. ఏ పిండి అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీని సైడ్స్ని కట్ చేసుకోవాలి. లైవ్ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ పెట్టుకుని దానిపైన మనం కట్ చేసి పెట్టుకున్న కేక్ను పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని దానిలో మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసుకోవాలి. ఇది రెడీమేడ్ ఫ్రూట్ జామ్ అండి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం తయారు చేసుకున్న కేక్ పైన అప్లై చేసుకోవాలి. దీన్ని మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ కేక్ పైన మొత్తం అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించిన విధంగా బటర్ పేపర్ యూజ్ చేసి రోల్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత దీని ఎడ్జెస్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మూసుకోవాలి. దీన్ని మనం 30 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయిన తర్వాత బయటకు తీసి మనం రోల్ చేసుకున్న పేపర్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్విస్ రోల్ని చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి. అంతే రెడీ. ఎంతో టేస్టీగా ఈజీగా బేకరీ స్టైల్లో జామ్ స్విస్ రోల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా ఈజీ స్నాక్ అండి. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం, యమ్మీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.